మంచి భావం మంచి ఉద్దేశాలతో ప్రజలు ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యలు పరిష్కారం చేయాలనే ఒక నాయకుడిని మనకి అప్పచెప్పిన పవన్ కళ్యాణ్ గారు తల్లిదండ్రులకు ముందు నమస్కారం పెడుతున్నాను. అయితే మీ మత్స్యకారుల సమస్యలు ఎప్పుడు కూడా మేము ఉన్నవే. మేము నాయకత్వం త్వరలో వహిస్తాం. ఆయన పార్టీలో కుల పెద్దలందరినీ తీసుకొని భారీగా నేను జాయిన్ అవుతానని కూడా ఈ సభామూరంగా మీకు తెలియపరుస్తున్నాను. రెండే రెండు విషయాలు అన్నీ మన సోదరులు చెప్పారు. ఇక్కడ కార్యకర్తలు కొంతమంది పార్టీలో చేరిన దగ్గర నుంచి వాళ్ళని గ్రామ బాబా ఆగ్రహరే ఇక్కడ పెద్దల్ని ఈ కార్యకర్తల్ని ఇంటికి కబురు పెట్టి మన పెద్దలు మీకు పెళ్ళి అయితే మేము రాం, మీకు గొడవ వస్తే మేము రాం, మీరు జనసేనకు వెళ్ళొద్దు అనే కొన్ని నిబంధనలు పెడుతున్నారు. పెట్టినా కూడా మీరు తెగించి కార్యక్రమం చేసినందుకు మీకు ప్రత్యేకంగా నా దీవెనలు. ఇక్కడ ముఖ్యంగా బాపన్ ద్వారా దాసు మల్లిబాబు విజయ్ ప్రసాద్ ఆశీర్వాదం వీళ్ళందరూ కూడా ముఖ్యంగా కష్టపడ్డారు. సంతోషం. అయితే ఇష్యూలు నాకు రెండే ఉన్నాయి. 2008లో జియో స్వీప్ సిస్టమ్ ద్వారా 12 కోట్లు 50 లక్షలు ఉప్పాడకి ఇచ్చారు. అది అనివార్య కారణాల తర్వాత అది ఫెయిల్ అయ్యి ఆ గట్టు పోయింది. దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్లో పెట్టి 4 కోట్లు శాంక్షన్ ఉంది. అది సార్ ఒక్కసారి ఇరిగేషన్లో దృష్టి పెడితే 4 కోట్లు మరుక్షణం వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ ఒక్క చిన్న మనవే. ఇక్కడ ఒక ప్రత్యక్ష సాక్షి మనోహర్ గారు ఉన్నారు. 1981లో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు నాదన్న భాస్కరరావు గారు మంత్రివారిగా ఉన్నారు, ఫిషరీస్ మినిస్టర్గా. ఆయన ఉప్పాడు తీసుకొని సన్మానం చేసి ఏరికి గొట్టేయమని చెప్పాం, ఏరికి ఆర్బర్ చేయండి బోట్లు కష్టం అని చెప్పాం, చేస్తానన్నారు. కానీ అనుకూలం చేసి ఆయన మరలా అవకాశం లేదు ఇవ్వడానికి. అది 400 కోట్లకు శాంక్షన్ అయిందని ఈ తెలుగుదేశం గవర్నమెంట్ చెప్తున్నారు, కానీ అది అమలు జరగట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలక్షన్లో 2 జెండా కట్టకండి, మేము వస్తే లెగాలి, మేము వస్తే కూర్చోవాలి, అప్పుడే మీకు ఆర్బర్ అని బెదిరింపులు చేస్తున్నారు. దయించి దాన్ని కూడా చేయమని సభాపూర్వకంగా నేను భారీ సంఖ్యలో కుల పెద్దలందరినీ తీసుకొని ఆయన సమక్షంలో నేను కండువా కప్పుకోవాలని నేను వారిని నమ్మించి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మన ఉప్పాడ అమీనాబాద్ ప్రాంతానికి వస్తే నాకు ఎలా ఉంది అంటే, మన ప్రజా పోరాట యాత్ర గంగమ్మ తల్లి పూజతో స్టార్ట్ చేశారు ఇలాంటి తీరంలోనే. అది ఎందుకు వచ్చింది అంటే కూడా మన కాకినాడ తీర ప్రాంతంలోని ఒక మత్స్యకారులు ఆడపడుచు బోట్లో ఉండే ప్రత్యేకమైన వాళ్ళు, ఆ తల్లి మన వాళ్ళకి చెప్పింది, మేము గంగమ్మ తల్లిని నమ్ముకున్న వాళ్ళం, మేము ఎక్కడికి పోతాం, ఆ గంగమ్మ తల్లి రక్షించాలి మమ్మల్ని అంటే ఆ మాట నేను మన టీంని పంపించి రికార్డ్ చేయించాను. ఎక్కడో ఏడుకొండల వెంకటేశ్వరం దగ్గర ఉన్నప్పుడు ఆ చూశాను వీడియో, చూసి నన్ను ఎంత తాకినాయి అంటే, మనం సముద్రం మీద బతికే వాళ్ళం, సముద్రం మీద ఆధారపడి బతికే వాళ్ళం, నేను ఏమి చేయగలను మన వాళ్ళకి, మన మత్స్యకారుల కుటుంబాలకి మనం ఏం చేస్తే బాగుంటుంది. అందుకే నాకు తప్పులు పడతా ఉంటే ఇచ్చాపురం పోతే అక్కడ నాకు లోపల నుంచి భావన, తిరుపతిలోనూ భావన, నువ్వు గంగమ్మ తల్లి పూజ చేసి ఈ ప్రజా పోరాట యాత్ర చేయని నాకు మనసులో చాలా బలమైన సంకేతం వస్తే, నాకు తెలియదు గంగమ్మ తల్లి పూజ అంటే
ఏదో రెండు మూడు నేను నాకు తెలీదు అలాంటి పూజ ఉంటుందో నేను అనుకున్నాను. తల్లికి కొన్ని పూలు వేసి స్నానం స్టార్ట్ చేద్దాం యాత్ర అనుకుంటే యాక్చువల్ గంగమ్మ తల్లి పూజ చేసినప్పుడు ఎంత గగర్పాటు వచ్చిందంటే ఎంత ఆనందం వచ్చిందంటే అంత గొప్పగా నన్ను మత్స్యకారులు జీవికులను దగ్గర తీసుకున్నాను, అంత ప్రేమగా తీసుకున్నాను. సీఎం అంటాం